సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మన రాచకొండ పోలీస్ కమిషనర్స్ ఉన్నటువంటి మిషన్ స్టేట్మెంట్. అందులో ముఖ్యంగా ఏంటంటే క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్, దెన్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ. ఈ మూడు పర్స్పెక్టివ్స్తో, గోల్స్తో, మిషన్ స్టేట్మెంట్తో రాచకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ త్రీ కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్లో యాక్టివ్గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలు ఉన్నప్పుడు ఒక ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమంలో ఇబ్బందికరంగా అబ్స్ట్రక్షన్లుగా ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినటువంటి గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ మూడు ఆపరేషన్స్కు మీకు మీ ముందు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైక్స్, 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్గా ఉండి డ్రాప్అవుట్ అయి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర తీర్చడం జరిగింది. ఇవి టోటల్గా 10 పోలీస్ స్టేషన్స్లో నుంచి ఇంటర్స్టేట్ ఇన్వాల్వ్మెంట్, విజయవాడలో ఉన్నాడు, సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇట్లా డిఫరెంట్ జిల్లాల్లో, స్టేట్లో కూడా, ఆఫెన్సెస్ చేశాడు ఇతను. ఇందులో ఉప్పల్లో 7 కేసెస్, గోపాల్పురంలో 1 కేసు, ఎస్ఆర్ నగర్లో 1 కేసు, బేగంపేటలో 2 కేసెస్, దెన్ ఖమ్మం 2 టౌన్లో 2 కేసెస్, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేస్, మియాపూర్లో 1 కేసు, ఎల్బి నగర్లో 4 కేసెస్, కృష్ణలంక విజయవాడ కమిషనరేట్లో 1 కేసు. తర్వాత ఇవన్నీ కలుపుకొని టోటల్గా 9 కేసెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి ఈ 23 బైక్స్ను మేము చేసినప్పుడు ఇతను ఎలా చేస్తున్నాడంటే రికవరీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫెన్స్లో ఫేక్ రిజిస్ట్రేషన్ లాగా వాళ్ళకు హౌ టు సెల్ ఇట్ ఆర్సీ బుక్ని క్రియేట్ చేయడం, దానికి కార్డు ఒకటి చేయడం, అతను సొంతగా ఆయన రూమ్లోనే ఇక్కడ సీతాఫల్ మండలో ఉండి అక్కడే తయారు చేస్తున్నాడు. అంటే ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ ఆఫ్ దిస్ బైక్ లిఫ్టింగ్, దాన్ని అమ్మాలి కదా, అమ్మడం ఎలా చేయాలంటే దానికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్లో కొన్ని అమ్మాడు ఇతను. ఈ ప్రాసెస్లో మేము పట్టుకున్నప్పుడు అతను సీజ్ చేశాం, మీరు ఇందాక కార్డ్స్ చూశారు, ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ జెన్యున్ ఒరిజినల్ వన్. సో ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్, బికాజ్ ఈ ఈజ్ డన్ పాలిటెక్నిక్, కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి మెథడ్స్లో వాటిని తయారు చేసి అది ప్రజలకు అందుబాటులో అమ్మడానికి ఫెసిలిటేట్ చేసే విధంగా అవి చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఈ నేరస్తుడి పేరు రాయుడు చిన్న సాయి కుమార్. ఇతను రాయుడు చిన్న సాయి కుమార్ అనే ఇతను 31 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను ఇప్పుడు ఇక్కడ సీతాఫల్ మండలో ఉంటున్నాడు, కానీ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటివ్ అతను. ఇక్కడ మన దగ్గర ఉంటూ ఈ అఫెన్సెస్ చేస్తున్నాడు. దీనివల్ల మనము ఎలా అమ్మాలంటే మళ్ళీ ఓఎల్ఎక్స్ అమ్ముతున్నాడు. సెట్ మనం ఎంత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి ఎలా చేయాలనుకుంటున్నామో క్రిమినల్స్ కూడా ఆ విధంగా చేస్తారు. బట్ ఆర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్, వాట్ ఎవర్ ద వే దే ట్రై టు డూ ఇట్ అండ్ వీ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. సో అతను ఓఎల్ఎక్స్లో అమ్మడానికి ప్లాన్ చేస్తున్నా కానీ, లేకపోతే అతను లైక్ దొంగతనం చేసిందని ఎలా మళ్ళీ వేరే వాళ్ళకి నమ్మించి ఎలా అమ్మాలని చూస్తానని కూడా దాని డాక్యుమెంట్ తయారు చేస్తున్నావు కానీ, అవన్నీ మనం